అనుభూతి కవిత్వం అని విడిగా ఒకటి వర్గీకరించాల్సిన అవసరం ఉందని మీరు ఎందుకు అనుకున్నారు? అది ఎలా చేశారు? అసలు విషయం ఏమిటంటే 1970 తర్వాత సాహిత్య విషయంగా చాలా మార్పులు వచ్చాయి. '75లో ఎమర్జెన్సీ అనేది ప్రకటించారు. మీ మీద కొన్ని ప్రభావాలు ఉన్నట్టుంటాయి, ముఖ్యంగా మీ తండ్రి పండితులు కవులు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు ఆయన సృష్టిలో తీయనిది స్నేహమేనో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ప్రభావం మీ మీద ఎంత ఉంది? అలాగే మీరే చెప్పుకున్నారు శ్రీ శ్రీ తిలక్ శ్రీపాద వీళ్ళందరి ప్రభావం. చాలా మంది నా జనరేషన్ సంబంధించి చాలా మంది రచయితలకి శ్రీశ్రీ ప్రభావం చాలా ఎక్కువ ఉంది. వయసులో పెరుగుతున్న సమయంలో నాకు చాలా దగ్గరగా వచ్చినటువంటి కవి నేను ఎరిగిన మొట్టమొదటి నన్ను బాగా ప్రభావితున్నాయని కవిత బాగా సన్నిహితంగా 1960లో నేను ఆయనకు మసిలాను. కానీ అంతకుముందు మీ మీద ఉన్న ప్రభావం మీ నాన్నగారి ప్రభావం చెప్పాలి. నా విషయం ఏంటంటే మా నాన్నగారు అంటే ఎందుకంటే ఇవన్నీ రకరకాల ప్రభావాలు అయిన ఉండేవి. మీ మొదటి రచన అంటే మీకు బాగా పేరు తెచ్చిన మొదటి రచన అంటే శిలామురళి కావ్యం గురించి ముందు మీరు దానికి మేఘమల్హార్ అని విభూతిభూషణ్ బందోపాధ్యాయ కథ దాని ప్రభావం రాశారని చెప్పారు. తర్వాత రేడియోగా కూడా ఆ క్రమం చెప్పండి. ఏం జరిగిందంటే మీరు ఆశ్చర్యపోతారు, ఆఫీసులో అప్పు పెట్టి నాటకాల్లోకి వెళ్ళే ముందు మీరు ఇన్ని పాటలు రాశారు. చాలా వైవిధ్యం ఉంది మీరు రాసిన రేడియో పాటల్లో. ఈ మాసం పాటలు కూడా రాశారు. కానీ మీరు తేనెల తేటల మాటలతో మీ పేరు చెప్తే గుర్తుకొచ్చే పాట అది. అది చెప్తా తమాష ఏంటంటే అప్పటికే 47 పైన వయసు ఉండేదానికి ఆయన వస్తూనే కొంచెం జబర్దస్త్ మనిషి అయింది. సరే రాత్రి అప్పుడు ఈ తేనెల తాటలు మాట్లాడు అది దాని చరిత్ర. అలా చేస్తే అది ఎంత పాపులర్ అయ్యాడో నేను ఊహించలే. అయితే మామూలుగా శ్రీనాథుడి మీద నాటకం రాశారనుకోండి, శ్రీనాథుడి పద్యాలు వాడతారు. వేమన మీద నాటకం రాస్తే వేమన పద్యాలు వాడతారు, పోతన మీద రాస్తే పోతన పద్యాలు వాడతారు. మీరు అన్నమయ్య పాటలు తక్కువ వాడారు అని చెప్తాను. దానికి కారణం చెప్తాను. నేను మొట్టమొదటిసారి అసలు యక్షగానాలతో జోలికి వెళ్ళడానికి కారణం అప్పట్లో ఆవిడ కొన్ని యక్షగానాలు ఆవిడకి కేరళ అనే ఒక సంస్థ ఉండేది. దాని తరఫున ఆవిడ స్టూడెంట్స్ అని వాళ్ళని పెట్టి ఆవిడ చేస్తూ ఉండేవారు. ఓ రోజు నేను నా దగ్గరికి వచ్చి చేయమని తప్పకుండా చేస్తాను. మొట్టమొదటిసారి మాడవికి చేశాను. అంటే నాకు వచ్చిన సందేహం ఏంటంటే మీకు సంగీతం మీద పట్టు ఎలా వచ్చిందన్నది? రాసినవన్నీ లిరిక్స్ లాగా. అవునవును అవును. అంటే మీకు అన్ని గతులు తెలియాలి, ఆ ఛందస్సు తెలియాలి, దేశీయ ఛందస్సు ఎక్కువగా. నాకు సంగీతం వీడు పరిచయమే సంగీతం వల్ల. అంటే ఈ మధ్యలో మీరు సినిమాలను వదిలేయడానికి సినిమాలు మిమ్మల్ని వదిలేసాయా? మీరు సినిమాలు నేనే వదిలేసాను. మీరే వదిలేసారు. నాకు చాలా ఖచ్చితంగా మాట చెప్తాను, మన రచయితలేమో రచన చదువుకోవడం కోసం నాటకాలు రాస్తే ప్రదర్శకులేమో దాన్ని మార్చుకొని ప్రదర్శనకు చేయాల్సి వచ్చింది. నేను ఆల్మోస్ట్ అంటే మన నాటక రచయితలకి ప్రదర్శన దృష్టి లేదంటారా? సంస్కృత నాటక పద్ధతులు ఎర్లీ డేస్లో నాటకాలు రాసిన వాళ్ళందరూ అనువాదాలు చేశారు, లేకపోతే మొట్టమొదటిసారి తెలుగు నాటకం రాశారని చెప్పబడేటటువంటి నాటక రచన పితామహ మీ విమర్శ గురించి ఒక్క మాట. మీ విమర్శ చాలా ఆబ్జెక్టివ్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఇష్టమైన కవులను కూడా మీకు నచ్చని విషయాలు చెప్తారు. ఒక చలనలో కానీ తిలక్లో కానీ శ్రీశ్రీలో కానీ మీకు నచ్చని విషయాలు ఏమైనా ఉంటే చెప్తారు. మీ అనుకున్న విమర్శన దృష్టి మీ ఆత్మకథ మీద కూడా పనిచేసిందా ఈ ఆబ్జెక్టివిటీ? ఉంటుంది ఉందా? అంటే ఇది మీరు నేను ఇప్పుడు చెప్పబోయే వాక్యం మీరు ఇందులో పెట్టచ్చు పెట్టకూడదు.
సర్వీపేలు గోపాల్ వాళ్ళ తండ్రి గురించి మై ఫాదర్ ఈజ్ ఎ బాస్టర్డ్ అని రాశాడు. చల్లపల్లి వెంకట శాస్త్రి గారు తను కొట్టుకు రోడ్డు మీద కొట్టుకున్న విషయం శ్రీనివాస సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అది చరిత్ర ఉండాలని చెప్పాడు.